ప్రేమించడం అనేది కొందరికి ప్రేమ పుట్టొచ్చు ఎగ్జాంపుల్కి కి ఎట్ ఫస్ట్ సైడ్ కొందరికి చాలా రోజుల పాటు ట్రావెల్ చేస్తే తప్ప ప్రేమ పుట్టదు ఈ మధ్య డేటింగ్ అనే సంస్కృతి అలా వచ్చింది మనకు కావలసిన క్వాలిటీస్ ఉన్నాయి అనిపించిన వారిని ముందు సెలెక్ట్ చేసుకుంటున్నాము ఆ తర్వాత వాళ్ళతో కొన్ని రోజుల పాటు జర్నీ చేసి ఆ ప్రయాణంలో ఒకరికి ఒకరిని నచ్చి మిగతా జీవితాన్ని ఎదుటి వ్యక్తితో కలిసి జీవించగలం అని అనిపించాక మాత్రమే ప్రాపర్గా లవ్ అనే రిలేషన్షిప్ ట్యాగ్ను తగిలించుకుని మన సింగిల్ స్టేటస్ను ఇన్ రిలేషన్షిప్ అని మార్చుకుంటున్నాం అయితే కొందరు డేటింగ్ ప్రక్రియను కాఫీ కెఫేల వరకే పరిమితం చేసి ముందుకు వెళ్తే కొందరు లివిన్లోకి వచ్చి మరి కొన్నాళ్ళ పాటు కలిసి బ్రతికి దాన్ని కంటిన్యూ చేయగలమో లేదో డిసైడ్ అయ్యాక ముందుకు వెళ్తున్నారు అయితే ఈ లివిన్ గురించి మీకు మంచి మంచి విషయాలు అలాగే ఎలాంటి చట్టాలు వీళ్ళకు సపోర్ట్గా ఉన్నాయి ఎంతవరకు ఈ రకమైన కపుల్స్కి లా అనేది సెక్యూరిటీని ఇస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం బట్ ఈ వీడియోలో నేను మీకు ప్రేమ గురించి కొన్ని విషయాలు చెప్తాను అవి ఖచ్చితంగా మీకు లవ్ పరమైన నాలెడ్జ్ ఇచ్చి మీకు యూజ్ అవుతాయని చెప్పగలను లవ్లో ఉన్నప్పుడు మనం మన పార్ట్నర్ లేకపోతే బ్రతకలేము అని తెగ ఫీల్ అవుతాము కానీ మీకు తెలుసా జీవితంలో సగటు వ్యక్తి పెళ్ళికి ముందు యావరేజ్గా ఏడు మంది మీద మనసు పారేసుకుని ప్రేమిస్తారని అయితే ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు చాలా ఈజీగా ప్రేమించుకునే వెసులుబాటు ఉంది పైగా లవ్లో ఉండి కూడా ఇంకొకరికి సైడ్ కొట్టే బ్యాచ్ కూడా మన మధ్య చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అది ఈ రోజుల్లో చాలా కామన్ కూడా అయిపోయింది అయితే ఎండ్ ఆఫ్ ది డే మన దరిద్రానికి అలాంటి పరిస్థితికి మనం బుక్ అయితే కుప్పకూలిపోకుండా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను ప్రేమ గురించి సక్సెస్ థింగ్స్ పాజిటివ్ థింగ్స్ చెప్పే కంటే ముందు ఇవి డిస్క్లైమర్ లాగా మీకు కొన్ని చెప్తాను మీరు తర్వాత మీ లవ్ లైఫ్లో ఫెయిల్ అయినా కూడా హార్ట్ బ్రేక్ అవ్వద్దని నా కోరిక ముందే కదా సగటున మనం ఏడు మందిని ప్రేమించగలమని అంటే అర్థం ఆ తర్వాత అయినా ఫెయిల్ అయిన ఏడవ ప్రేమ దగ్గరే ఆగిపోకుండా లైఫ్లో ఆ ఫెయిల్యూర్ను అనుభవిస్తామని కాదు కదా ఆనందమైన లవ్ లైఫ్ కంటే హార్ట్ బ్రేక్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రేమిస్తున్న మనిషి మీద మీరు ఎంత ప్రేమనైనా పెట్టుకోండి బట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ లవ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ద లవ్ యు హ్యావ్ ఆన్ అదర్ పర్సన్ సో సెల్ఫ్ లవ్ తర్వాతే ఏదైనా పెట్టుకోండి అండ్ లవ్ కోసం మీరు మీ లైఫ్ని ఫ్యామిలీని ఆంబిషన్స్ని పక్కన పెట్టేంత అవసరం అయితే ఉండదని నమ్మితే మంచిది ఎందుకంటే లవ్లో పడి పార్ట్నర్ కోసం అన్నీ వదిలేసుకున్నాక ఏదో రోజు మీ ఇద్దరికి పొసగక దూరం అయితే మళ్ళీ మీరు ఆ అపోజిట్ వ్యక్తి మీద అసహ్యాన్ని పెంచుకుంటారు పైగా లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు ఒక పాయింట్ చెప్పి ఈ ఎపిసోడ్కి టాటా చెప్పేస్తాం లవ్ షుడ్ బి హ్యాపీ ఎండింగ్ నో మ్యాటర్ వాట్ ఇట్ గేవ్ యూ అండ్ హౌ ఇట్ ఈస్ ఎండెడ్ బాయ్ మరి షేర్ చేయండి మీ చుట్టూ ఉన్న ప్రేమ ప్రేమపీటలకు ఒక నిమిషం మీలో స్టోరీస్ని కూడా నాకు పంచుకుని సజెషన్స్ కానీ ఇంకేమైనా లేదంటే మీ స్టోరీ నేను చెప్పాలనుకుంటే కింద ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను దానికి మీ స్టోరీని షేర్ చేయండి బాయ్